మందకృష్ణ మాదిక గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో 24వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని జాతీయ నాయకులు మాల శ్రీనివాసులు తెలిపారు. ఆదోని పట్టణ అధ్యక్షులు ఎం జగన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దళిత జీవన ఆధారమైన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కుని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడం అంటే దళితుల కడుపుపై కొట్టడం అవుతుందని జాతీయ నాయకులు మాల శ్రీనివాసులు తెలిపారు. మేము ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల పంపిణీ పథకానికి వ్యతిరేకం కాదు అని, పేదలపై ప్రేమ ఉంటే ప్రైవేట్ భూములను పేదలకు ఇంటి స్థలాలుగా ఇవ్వాలన్నారు. దళితుల భూములు లాక్కోవటం సరైంది కాదని హెచ్చరించారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఎవరైతే ప్రభుత్వ భూములను సాగు చేస్తున్నారో వారికి తావర గీతన పట్టాలు పంపిణీ చేయాలని గుర్తు చేస్తున్నామన్నారు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ భూములను బలవంతంగా లాక్కుంటే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన అడ్వకేట్ నెట్టికంటి అయ్యా, అడ్వకేట్ ఉమాకుమార్, అడ్వకేట్ ప్రభాకర్ మరియు డివైఎఫ్ యూనియన్ మండల నాయకులు ఎం తహేర్ ఫలీ ఈ మొదటి నిరాహార దీక్షలో మొదటి రోజు పాల్గొన్నవారు. ఎంఆర్పీఎస్ నాయకులు వి మణి, విజయ, రాజు, ఎల్ఆర్తి, ఈరన్న, సురేష్, జాన్, ఈరన్న, జి హుసేని, మహేష్, సురేంద్ర, బద్రి, మహేంద్ర, మారెప్ప, చిన్న తదితరులు పాల్గొన్నారు. అలాంటి పెద్ద గురి కాకూడదనే ఈరోజు దీక్ష ఉద్యమం జరిగింది. ఈ దీక్ష 24 నుంచి 29 వరకు సుమారు ఆరు రోజులు ఉంటుంది దీక్ష. ఇది నిరాహార దీక్ష. ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ కూర్చోవడం జరిగింది. ఆరు రోజులు నిరాహార దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్షను విజయార్థం చేయాలని మీ అందరూ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను. నా పేరు జగన్, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షుడు.